వరద నీటిలోనే ఉన్నాయి. ముంపు ప్రాంతాల్లో ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. పునరావాస కేంద్రాల్లో పరిస్థితిని మా ప్రతినిధి రాజుబాబు లైవ్ లో అందిస్తారు. ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న నేపథ్యంలో లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. చాలా గ్రామాలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. గత 10 రోజులుగా కూడా గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి మించి గోదావరి ప్రవహిస్తున్న నేపథ్యంలో గ్రామాలన్నీ కూడా పెద్ద ఎత్తున నీట మునిగాయి. ప్రజలు నిరాశ్రయులయ్యారు. వాళ్ళ విలువైన సామాన్లన్నీ కూడా గోదావరి నదిలో కొట్టుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొంతమంది అయితే మనకు అక్కడే ఉండి జీవనం గడుపుతున్నారు. మన ప్రస్తుతం రాజమండ్రిలోని ఒక పునరావాస కేంద్రం దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, వీళ్ళంతా కూడా గోదావరి నది పరివాహక ప్రాంతంలో విధుళ్ళమ్మ లంకలో ఉంటారు. ఈ కుటుంబాలంతా కూడా వీళ్ళంతా ఆ విధుళ్ళమ్మ లంక పూర్తిగా నీట మునిగి అక్కడ గోదావరిలో కొట్టుకుపోవడంతో వీళ్ళందరినీ కూడా అధికారులు ఇక్కడ పునరావాస కేంద్రానికి తరలించారు. వీళ్ళంతా కూడా గత వారం రోజుల నుంచి ఇక్కడే పునరావాస కేంద్రంలోనే ఉంటున్నారు. వీళ్ళకి సంబంధించి విలువైన వస్తువులు వలలు కూడా గోదావరిలో కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. ఇదే తరహాలో దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలు, ఈ విలీన మండలాల్లో 26 గ్రామాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందల మంది పునరావాస కేంద్రాల్లో గత వారం రోజులుగా కూడా కాలం గడుపుతున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము, పిల్లా పాపలతో ఇక్కడ ముంపు బాధితులంతా కూడా పునరావాస కేంద్రం దగ్గర తలదాచుకున్న విజువల్స్ మనము చూడవచ్చు. పునరావాస కేంద్రం దగ్గర వీళ్ళకి అసలు ఏం జరుగుతుంది, వీళ్ళ లంక ఎలా ఉంది అనేది కూడా వీళ్ళతో మాట్లాడి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఏ లంక మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? ఎదిళ్ళమ్మ లంక అండి. మేము వారం రోజులుగా ఇక్కడే ఉంటున్నామండి. అయితే అక్కడ ఇళ్ళన్నీ ములిగిపోయినాయండి. కొన్ని చిన్న చిన్న సామాన్లు కొట్టుకుపోయినాయి. కొన్ని సామాన్లు పడల మీద వేసుకున్నాం. అయితే ఆడవాళ్ళందరికీ చేర్చాడు. మగోళ్ళు మట్టుగా అక్కడ ఉండి పడవలు కట్టుకుండి నివసిస్తున్నామండి. కొంతమంది అక్కడ ఇట్టు, కొంతమంది ఇక్కడ మేము ఆడవాళ్ళ దగ్గర కొంతమంది ఉంటున్నామండి, పడవల దగ్గర కొంతమంది ఇట్టు ఇలా ఉంటున్నామండి. అది గవర్నమెంట్ ఏమన్నా మాకు దారి చూపించి మమ్మల్ని ఏమన్నా రక్షిస్తే ఇది మంచి అవుతుంది అని అనుకుంటున్నామండి. అదే మీరు చెప్పండి, అంటే మీ లంక పూర్తిగా గోదావరిలో మునిగిపోయింది, మీ సామాన్లు కూడా కొట్టుకుపోయి, ఎలా ఉంది ఇప్పుడు అక్కడ పరిస్థితి? మొత్తం మునిగిపోయి చాలా బాగలేదండి. చాలా దారుణంగా ఉన్నాం, చాలా భయంకరంగా ఉందండి. మగోళ్ళు ఫ్యానాలు చేతిలో పెట్టుకుని ఉన్నారు. అన్ని పావులతో గేమ్తో చాలా కట్టలు పడుతున్నామండి. ఈ ప్రభుత్వం తీసుకొచ్చి మమ్మల్ని ఇందులో పెట్టి బాగానే చూస్తున్నారండి. అక్కడ మాకు పరిస్థితి బాగలేదండి. మీ గవర్నమెంట్ ద్వారా మాకు ఏమైనా సాయం చేస్తే మాకు పర్లేదండి. మేము చాలా బాధల్లో ఉన్నాం. ఎదిళ్ళమ్మ లంక అండి మాది. చాలా కష్టాల్లో ఉన్నామండి. మొత్తం గోదావరి లంక అంతా మునిగిపోయి చాలా ఇబ్బందులు. ఏదో ప్రభుత్వం ఏదో సాయం చేస్తే మాకు ఏదో అంటుంది. చాలా లక్షల రూపాయలు అండి, 10 రూపాయల ఆయుధాలు కొట్టిపోయినాయి సార్. మొత్తం చాలా ఇబ్బందులు ఉన్నాడు. పిల్ల జనం ఇక్కడ తీసుకొచ్చి బాగా చూస్తున్నారండి, కానీ మొగ్గులు చాలా ఇబ్బందిగా ఉందండి. లంక అంతా మునిగిపోయిందండి, బాగా నష్టపోయామండి. ఏదో ఇల్లు అయ్యి మునిగిపోయి గోదావరి మధ్యలో ఉన్నాం సారు. చెప్పండమ్మా, మీరు అంటే ఇలా ప్రతి ఏడాది గోదావరికి వరద రావడం, మిమ్మల్ని తీసుకురావడం, మళ్ళీ తగ్గిన ధర దింపేయడం జరుగుతుంది. అంటే ఈ పూర్తిగా అంటే మీకు ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే గవర్నమెంట్ ఏం చేయాలనుకున్నారు? అంటే ప్రతి సంవత్సరం చేయగలదండి. మరి మేము ఏం చేయాలి? మీ గవర్నమెంట్ సాయం చేయాలని తీసుకెళ్ళి అప్పచెప్పని తీసుకురావడం జరుగుతుందండి. మా పూర్తి సాయం ఏమి చేస్తలేదండి. 20 కేజీలు బియ్యం ఇస్తున్నారు, తీసుకొస్తున్నారు, పెట్టేస్తున్నారు, ఇక్కడ తీసుకొచ్చేది పెడుతున్నారు. పూర్తి సాయం చేయం ఎవరు చేస్తలేదండి. అలాగంటే మీకు ఓటు హక్కు ఉందా అని అడుగుతున్నారండి. ఓటు ఎక్కడున్నా వేస్తామండి. మేము ఎక్కడున్నప్పుడు ఇక్కడన్నా అక్కడన్నా గవర్నమెంట్ గెలిపిస్తున్నాం కదండి. మరి అలాగంటే ఎలాగండి? మాకు 20 కేజీలు బియ్యంతోనే సరిపెడుతున్నారు. 20 కేజీలు బియ్యంతో సరిపోద్దండి. మాకు ఎంత నష్టపోతుందండి. మన ఇల్లు కాలిపోయినప్పుడు కూడా మా గవర్నమెంట్ సాయం లక్కల ఇల్లు కాలిపోయి 100 రూపాయలు ఆస్తున్నట్టు పోదండి. అలాగే అన్నారండి, మీకు ఏజీ లేదు, మీ ఊళ్ళో చూసుకోమంటున్నారండి. ఎక్కడున్నా ఓటు గవర్నమెంట్ గెలిపిస్తున్నాం కదండి. ఎక్కడన్నా అప్పుడు మా ఎమ్మెల్యే గారన్నా ఇక్కడ ఎమ్మెల్యే గారన్నా ఒకరికే గెలుపుతున్నారు. మీరు ఇల్లు ఏమన్నా అడుగుతున్నారు? ఇల్లు ఏమన్నా అడుగుతున్నారు? ఏమంటే మీకు ఏమైనా హక్కులు ఉండాలంటున్నారండి. అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ ఇక్కడ హక్కులు లేవని ఏమి ఎత్తలేదండి. మాకు మీరు చాలా నట్టపోయామండి. వలలు పోనీ 100 రూపాయలు ఆద్యాలు పోనీ కానీ నావలు పోనీ కానీ ఎటు మాకు చేయలేదండి. మాకు గవర్నమెంట్ ద్వారా కానీ 20 కేజీలు బియ్యం ఇచ్చి ఇక్కడ అపవాదంగా చూసి పంపించడం తప్ప మాకు ఏమి చేయలేదండి. మేము కలెక్టర్లు కలాలి, ఎమ్మెల్యేలు కలాలి, అందరినీ కలాలన్నారు కానీ అంత దగ్గరికి వెళ్ళి మా ఓళ్ళు తిరిగినా కానీ మాకు రూపాయలు రాలేదండి అసలు. అంతేనండి, 20 కేజీలు బియ్యమే ముట్టేయండి. మాకు ఇంకా అంతకంటే ఏం ముట్టలేదండి మాకు. అంతేనండి. ఇప్పటివరకు కూడా మనం విధుళ్ళమ్మ లంక ప్రజలతో కూడా మనం మాట్లాడడం జరిగింది. అంటే
ప్రస్తుతం పునరావాస కేంద్రం దగ్గర వీళ్ళు 7 రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. అంటే ఇరిగేషన్ అధికారులు చెప్పిన దాని ప్రకారంగా మరో 10 రోజుల పాటు గోదావరి వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉందని చెప్పడంతో వీళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వీళ్ళకి సంబంధించిన గ్రామం పూర్తిగా నీట మునిగింది, విలువైన వస్తువులు పోయాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంటే పూర్తి స్థాయిలో తమకి శాశ్వత ప్రాతిపదికన ఇల్లు చేపడితే ఇటువంటి ప్రమాదాలు వచ్చినప్పుడు మాకు ఇబ్బంది ఉండదని కూడా చెప్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక గోదావరి వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం లంక గ్రామాలన్నీ నీట మునగడంతో బాధితులంతా పునరావాస కేంద్రాల వద్దే తలదాచుకుంటున్నారు. ఇది రాజమండ్రిలోని ఒక పునరావాస కేంద్రం వద్ద పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి నుంచి. తూర్పుగోదావరి జిల్లా సుద్దగడ్డ వద్ద వరద నీరు పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో సుద్దగడ్డ కాల్వ ఉధృతంగా ప్రవహిస్తోంది. గొల్లప్రోలు, తాటిపర్తి, చెందుర్తి గ్రామాల్లోని 300 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సుద్దగడ్డ వరద నీరు సూరంపేట చుట్టూ చేరింది. రైల్వే బ్రిడ్జ్ అండర్ పాస్ కిందకు నీరు చేరింది. ఆ నీటిలో నుంచే సూరంపేట వాసులు రాకపోకలు సాగిస్తున్నారు.